నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ టీవీ ఇస్ తన్వి ప్రజెంట్ మనం బాలకృష్ణ నగర్లో అయితే ఉన్నాము సో చూస్తున్నారు కదా వెనకాల కంప్లీట్ మూసి నది పారుతూ ఉంది అండ్ రేపు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా నల్గొండలో పాదయాత్ర స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడున్న ప్రజల ఇల్లు అక్కడ అక్కడెక్కడనో పాదయాత్ర స్టార్ట్ చేయడం ఏందైతే ఎవరికి అవ్వట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంది అని అంటే మా బతుకులు మొత్తము రోడ్ల మీద వేసేసి మా ఏ పండుగలు లేకుండా ఏ పబ్బాలు లేకుండా మా బతుకులు మా సంసారం మొత్తం బయట వేసేసి ఇప్పుడు ఆడవై పాదయాత్ర చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు సో నాతో పాటు ఒక తాత ఆ తాతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము తాత నమస్తే నమస్తే అమ్మా తాత పోదాము సో తాత ఇదైతే మూసి నాది అయితే పారుతుంది ఈ నుంచి సో ఇక్కడ కూడా ఇల్లు కూల్చేస్తాము అని చెప్పేసి గతంలో అనడం జరిగింది సో మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు రేపటి నుంచి రేపు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మూసి పాదయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నారు సో మీరు దాన్ని ఎట్లా చూస్తారు మూసి పాలయాత్ర సంబంధం చేస్తుంటాడు పాలయాత్ర చేస్తే మా ఇండ్లు మాకే ఉండాలి మా ఇక్కడ బాలనాకృష్ణ నగర్లా మా ఇండ్లు మాకే ఉండాలి మా జాగాలు మాకే ఉండాలి ఆయన దౌర్జన్యం చేసి కూల దెంగితే బాగుండదు పాలయాత్ర చేయవాను మాకు సంతోషమే పాలయాత్ర చేస్తే మేము కూడా వస్తాం ఆయన వెంబడి పాలయాత్ర చేయనికే మంచిగా ఆయనని యాదగిరి గుట్టకొని పాలయాత్ర చేసుకొని మంచిగా శుభకార్యం చేసి నరసింహస్వామికి కొబ్బరికాయలు కొట్టి రమ్మను ఇక్కడ మూసివీన పాలయాత్ర మూసికొచ్చి పాలయాత్ర చేసుకుంటా యాదగిరిగుట్టకు అంటే యాదగిరిగుట్ట అంటే దేవుని దర్శనం చేసుకుని పాలయాత్ర స్టార్ట్ చేస్తాను అంటున్నాడు దర్శనం చేసుకుని స్టార్ట్ చేయి కానీ నల్గొండకు నీళ్లు తీసుకపోతా అంటున్నాడు నల్గొండకు నీళ్లు తీసుకుపోవాను తాగే నీళ్లు తీసుకుపోను భూములకు నీళ్లు తీసుకుపోవాను అన్ని తీసుకుపోను ఇక్కడ మాకు మంచిగా చేసి మొదట మూసింది కదా మూసింది మంచిగా చేసుకొని నల్గొండ పాలయాత్ర చేయాలి వాళ్ళు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి వాళ్ళు తాయే నీళ్ళు వాళ్ళకి కావాలి భూములకు నీళ్ళు కావాలి పాలయాత్ర నల్గొండ పోయి నీవు అడిగితే ఏమంటారంటే వాళ్ళు ప్రజలు చేసుకురా సార్ మాకు మాది అంటారు అంటే ఇడ మొదలుంది చెట్టు మొదలుంది ఇక్కడ మూసిది మొదలుంది మూసి మొదలు కాని నుంచి చేసుకుంటే ఓ పాదయాత్ర చేసుకొని మూసేళ్ళని సమర్థించి చివర చివరు మళ్ళీ మొదటి మొదటి ఇడిచిపెట్టి చివరికి పోతే కొనలు ఏం చేస్తా ఇది చెట్టు ఆ చెట్టు కొనగొమ్మల కోయి మాట్లాడితే మానతోని మాట్లాడినాక కొనగొమ్మలకి ఎక్కడికి వస్తుంది మాన్ను ఇడిచిపెట్టి కొమ్మల కోయి మాట్లాడితే ఏం మాట్లాడతావు చెయ్యి నల్లగొండ మంచిగా చెయ్యి మిరాల గుడి చెయ్యి అన్ని చెయ్యి మంచిగా చేయి మేం లేం కానీ మా అమ్మల మూసివీనున్న వాళ్ళని మటకం భంగం చేయొద్దు మా ఇండ్లు పూడ్చొద్దు చెయ్యొద్దు మూసిని మంచిగా చేసుకో గోడగట్టు మంచిగా చేయి ఇక్కడ నుండి మూసిని మొత్తం పడదంగి ఇండ్లు వడద్దెంగి అమెరికా తీసుకుపోవాలి అంటావు లండన్ తీసుకుపోవాలి అంటావు లండన్ అమెరికాలోనే ఇంతవర దాకా మూసి అక్కడ పుట్టిందే ఇక్కడ పుట్టిందే ఈడ పుట్టిన మూసి ఇండ్లు కూలద్దెంగి అక్కడ చేస్తుండవు వద్దాయా నీకు పదివేల నమస్కారం రెడ్డి నీకు పాలాభిషేకం చేస్తాం మేము చేస్తాం యాదగిరి కుట్టకో పాలాభిషేకం చేసుకో చేసుకొని సక్క మూసి వినికిరా మూసిని మొత్తం చూసుకొని ఇక్కడ నుంచి ఇది ఈ మూసిని చూసుకొని మొత్తం చూసుకుంటా చూసుకుంటా నల్గొండకో నల్గొండ మిరాల అన్నీ చేసుకో మేము వద్దంట కానీ నువ్వు మటుకొని దౌర్జన్యం నేను చేయొద్దు నిన్ను ఎందుకోర గెలిపించుకున్నావు కేసీఆర్ ఉంటే బాగుండదు నా పది సంవత్సరాలు చేసిండు కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఎప్పటోలే మళ్ళీ మాకు మంచిగా అయితే పాత కాంగ్రీస్ వస్తే అని నిన్ను నెగ్గించుకున్నాం నిన్ను నెగ్గించుకుంటే మూసివీన ఉండేటి పదహారు వేల ఇండ్లు ఉన్నాయి పదహారు వేల కుటుంబాలను నాశనం చేయాలంటే మంచిది కాదు సార్ నీకు చాలా నీ వచ్చి పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలలకు పన్నెండు అవతారాలు చూపిస్తుండవు పదకొండు నెలలకు పదకొండు అవతారాలు చూపిస్తుండవు మమ్మల్ని నీకు మంచిది కాదు నీవు మాకు కొడుకులు లేక బిడ్డలు మేము తండ్రిలాగా నీకు మేము నిన్ను ఏం అనం మేం చేయం నీవు ఇప్పుడు మాకు మంచిగా ఇక్కడ మూసి వినా మంచిగా ఉంచుతే మళ్ళీ వచ్చేసారి కూడా నీవే నెగ్గుతావు అంటే చాలా మంది అంటున్నారు మా బతుకులు మొత్తం మా ఇండ్లు మొత్తం కూల్ చేసి మా బతుకులు మొత్తం రోడ్ మీద తీసుకొని వచ్చి నువ్వు అట్లా ఎట్లా పాదయాత్ర చేస్తా అని చెప్పేసి చాలా మంది అట్లా 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 ఎవరూ నువ్వు మంచిగా మమ్మల్ని చేయి చేసినాక పాదయాత్ర చేయి వచ్చి మూసివీనికి వచ్చి చూసి ఇది ఇట్లా ఉంది ఈ గోడ కట్టిస్తా ఈ మూసికి దగ్గర ఉండదు ఈ ఇల్లు దీనికి ఏదో రేటు కట్టిస్తా ఒకటికి రెండు కట్టిస్తా మూడు కట్టిస్తా కట్టించి వాళ్ళని సంతోషం చేసి నీవు చెయ్యి మూసిని భద్రం చేయొద్దంటలేం నేను చెయ్యి నీ మూసిని చేస్తేనే అందరికీ మంచిది నల్గొండ కూపిని తాగే నీళ్ళు తీసుకపో మూసి తీసుకపో వా వాళ్ళకి పంటలు వండి మాకు చే మంచిది మా ఇండ్లు మటుకొని పోవద్దు మాకు మటుకు ఇండ్లు పోవద్దు ఇండ్లు పోకుండా నీకు కావాల్సినంత నాలుగు వందల మీటర్లు ఉంది లోపల ముసిలా నాలుగు వందల ఉంది కాదు ఎక్కడ పెడతావు నువ్వు అమెరికా ఇవన్నీ ఇల్లులన్నీ కూల్చేసి మంచి సిటీ చేస్తాం మేము హోటల్స్ మాల్స్ ఇవన్నీ పెడతామని అంటున్నారు ఆ హోటల్స్ అంటే ఇవ్వండి తెలంగాణ ఉంది కాదు కదా ఎవరు ఆంధ్ర అమెరికాన్ని లండన్ నుండి తెచ్చిడో పెడతావా తెలంగాణ ఇండ్లు కూడా దేంగి అన్ని కూడా పెడతావా అని తన డబ్బు నీకు ఎక్కడ గతి లేదా ఇప్పుడు గతి లేదా నువ్వు గతి లేక ఇది అమ్ముకొని ఇది అన్ని కూల దెంగి అక్కడ నుంచి డబ్బు తెచ్చి ఆయన ప్రాక్టీకల్ లీడర్ పెట్టి మిమ్మల్ని బుడనాశనం చేస్తావట నీవు నీవు అదే కదా చేసేటిది నీ ఏది లేదు అంటే చూడడానికి కూడా మంచి ఉంటది కదా మన హైదరాబాద్ చూడటానికి ముప్పై మన పిల్ల పిల్ల తరాన్ని నీవు సంధ్య సంధి హైదరాబాద్లో ఇదే ఉంది మంచిగా లేదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినోడైనా హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాడు హైదరాబాదులో పోయి ఏరే దేశం పోయి బతుకుతలేడు హైదరాబాద్కి హక్కుంది ఇది మూసి సుందరకరణ చేస్తాము మంచిగా ఉంటది మాల్స్ వస్తాయి బట్టల షాపులు వస్తాయి ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచిది కదా అని చెప్పేసి అంటారు బట్టలు షాపులు వస్తాయి మూసి సుందరకరణ చేస్తాయి ఇప్పుడు బట్టల్ షాపులు లేవా ఈ బట్టలు చాపులు వల్ల అంటుండరా ప్రజలు అక్కడ అమెరికా బట్టలు షాపులు వచ్చి వాడితేనే మేము తీసుకుంటాం అంటుండరా ఏంది సార్ నీవు చెప్పేది అంతా మసి ఊసి నేరేడు వాళ్ళు ఎందుకు అమ్మాలి నిన్ను ఎందుకునే గీచుకున్నాం మేము ప్రజలము ఎక్కడ ఉన్న అంతా వచ్చి నెగ్గించుకుంటే నువ్వు నెగ్గింది ఏంది నీవు ఆరు గ్యారంటీలు ఇస్తా అని ఒక్క గ్యారంటీ లేదు ఇవాళకు నీ గ్యారంటీ ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టినావు బస్సులు ఫ్రీ పెట్టినావు వాళ్ళని చెయ్యలు చెయ్యాలి పట్టుకుంటున్నారు ఇంకా ముసలోళ్ళకు నాలుగు వేల పిలిచి రెండు వేల పిలిచి కేసీఆర్ ఇస్తే నాలుగు వేలు ఇస్తానవు అట్లా మోసపోయినావు ఆ లేడీస్కి ఏమన్నావు రెండు వేల ఐదు వందలు ఇస్తానవు రెండు వేల ఐదు వందలకు సగం మోసపోయినరు ఇస్తా ఇస్తాండవు రైతు బంధు లేదు ఇవాళకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధుకి ఇస్తాన్నావు అవి లేవు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా రెండు లక్షల రుణమాఫీ పది యాభై మందికి అయింది యాభై మంది ఏడుస్తున్నారు ఇంకా ఏంది నువ్వు చేసేది కరెంటు ఫ్రీ అన్నావు ఐదు ఇండ్లకు ఫ్రీ ఉంటే వంద ఇండ్లు బిల్లు కడుతుండయి నాకు నిన్న వచ్చింది పోయిన నెలల జీరో వచ్చింది ఇవాళ పదమూడు వందలు వచ్చింది కరెంటు బిల్లు పదమూడు వందలు వచ్చింది పదమూడు వందలు వచ్చింది పోయిన నెల జీరో వచ్చింది ఇవాళ పదమూడు వందలు వచ్చింది సిలిండర్ ఉంటే పోయినెల రెండు రెండేళ్ళేమో ఐదు వందల సిలిండర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎప్పటో వల్ల తొమ్మిది వందల సిలిండర్ అవుతుంది ఏంది నీవు చేసింది పది మందికి అయితే మొత్తం చేసినా అని బాగుంటున్నావు నువ్వు మొత్తం నేను మొత్తం సిలిండర్ ఫిరి కరెంటు ఫిర్యీ మొత్తం ఫిర్ రుణమాఫీ చేసినా రైతు బంధు ఇస్తుండ అని పింఛన్లు ఇస్తుండనికి యావల్లే పింఛన్ ఇచ్చినట్టు చూపి బంధు ఎవరికి వేసినట్టు చూపి నీవు అంటూ మాటలు అయితే దిన చెప్తుంది మాటలు కోట్లు పేటలు రాజ్యం మొత్తం మోగిపోతుంది కానీ చేసుకొని లేదు అంటే ఇప్పుడు చెప్పినంత మాత్రంలో కూడా చాలా మంది నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు కదా అరే చేసిండేమో మన రాష్ట్రంలో నమ్మకపోవచ్చు కానీ పక్క రాష్ట్రం వాళ్ళైతే నమ్ముతారు కదా అబ్బా సీఎం రేవంత్ రెడ్డి అట్ల ఇస్తుండంట ఇట్లు ఇస్తుండ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తుండంట ఐదు వందలకు సిలిండర్ వేలు ఇస్తున్నారంట పెన్షన్లు అని చెప్పేసి ఉంటది కదా వాళ్ళ వాళ్ళకుంటే తెలువనరు చెప్తే మళ్ళీ అట్లా అనుకుంటారు కదా ఇప్పుడు నా నాకు ఒక్కనికి అయ్యింది అనుకో ఒక్కరిని అయింది ఏమంటే అంటే నా కొరకు ఇంకా ఇట్లా మంచిగా రావాలని చెప్పుకుంటారు చెప్పుకున్న అన్ని దండగా ఏ నీ నీకు ఆడ కంప్లీటారా వర్తుంటుంది ఎవనికి మాపై సిలిండర్ వచ్చింది ఎవనికి కరెంటు బిల్లు పోయింది పది మందికి అయింది ఐదు మందికి అయింది అన్నీ తెలుస్తాయి కానీ ఏంటంటే బోయిడీయాలని బోయిడిస్తారు అంతేగాని నీ వీణ మాకు ఏం అభ్యంతరం లేదు చాలా కోరికలు ఉన్నాయి ఇంతవరదాకా కోపాలు ఉన్నాయి తిట్టినవు చేసినావు కానీ ఇప్పుడు నీవీ నుంచి మంచిగా చేసుకుంటే నీకు మళ్ళా మంచి పేరు వస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కావడానికి వస్తుంది తొమ్మిది తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది ఈ తొమ్మిది పదకొండు నెలలల్లా మీకు సీఎం రేవంత్ రెడ్డి పాలించిన గవర్నమెంట్ ఎట్లా అనిపించింది మా గవర్నమెంట్ తోంపాయలేదు ఎట్లా అనిపించలేదు ఒక్క రూపాయి ఆమ్ దాని దిన్లే అనేది ముసల్ ముసల్ ఉంటే ఒక పింఛన్ దిన్లే రైతు బంద్ ఉంటే ఒక రైతు బంద్ ఒకసారి వేయలేదు ఒక్కసారి మట్టుకోలు కూడా చెప్పు రైతుబంద్ వేయలేదు యాద వేయలేదు ఇప్పుడు నేను ముసలోని ఉంటే నాకు చేతగాక తనలాడుతుంటే నా మనవాళ్ళు వచ్చి కాళ్ళు ఒత్తుతుంటారు ఇంకేం చేస్తావు చెప్పు నేము ఎందుకు కాళ్ళు ఒత్తుతుంటారు మా తాతకు రై పింఛన్ వస్తుందేమో పది రూపాయలు ఇస్తాడు నేను షాపుకి పోయి తమ సబ్బు తావి వస్తా అని కాళ్ళు ఒత్తున్నాడు కానీ నాకు లేవు మనవనికి లేవు నాకు లేవు మనవనికి తమసపు లేదు పింఛిని లేదు రెండు లేవు అదే కేసీఆర్ చేసిన పింఛన్ే రెండు వేల పింఛుంది కేసీఆర్ ఎట్లా చేసిండు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక డెబ్బై రూపాయల పింఛన్ ఉన్నది ఇందిరామ్ ఉన్నాక డెబ్బై రూపాయల పింఛన్ ఉంది డెబ్బై రూపాయలు పోయి ఈయన రాజశేఖర రెడ్డి వచ్చినాక రెండు వందలు చేసిండు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రెండు వందలు చేసినాక కేసీఆర్ వచ్చి వెయ్యి పద ఆదారులు చేసిండు ఒక వెయ్యి పదహారు చేసిండు ఒక వెయ్యి పదహారు పోయి మళ్ళీ రెండోసారి నెగ్గినాక రెండు వేల పదహారు చెప్పిందా ఇప్పుడు ఈసారి నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ పెన్షన్ అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది అప్పట్లో చెప్పడం జరిగింది చేసి ఉండు ఇది చెప్పడం జరిగింది కోట్లు ఎగిరినాయి ప్యాట్లు ఎగిరినాయి కొండలు ఎగిరినాయి కానీ ఇచ్చింది ఒకటి లేదు మహిళలకు మటకం లేడీస్ మటకం ఫివి ఇచ్చిండు కొనసాగుతుంది వాళ్ళు బస్సుల్లో చిగలు చిగలు పట్టుకుంటుండడు మొన్న డ్రైవర్ నేను నాగర్ కర్నూలు పోతుంటే డ్రైవర్ అంటాడు నాయనా ఈ బస్సు ఫివి పట్టి మమ్మల కన్నమ్మ గోస తీస్తుంటాడు కండక్టర్లని డ్రైవర్లని అని చెప్తుంటాడు మహిళలు కూడా చెప్పుకుంటాడు ఈ రవీందర్ రెడ్డిని మేము ఫిరి బస్సులు పెట్టామన్నామా మమ్మల్ని పెట్టి డ్రైవర్లతో కండక్టర్లతో ఈయన భాగం ఇజ్జ తీపిస్తుంటాడు అని కూడా బీజేపీ లీడర్లు మాట్లాడినరు ఇవి కూడా మాట్లాడినరు సారు నీది ఏం పద్ధతి మంచిగా లేదు చూడబ్బా నీవేమన్నా అనుకో పద్ధతి మంచిగా లేదు నీవు యాదగిరి గుట్ట ఓ రేపు పాలయాత్ర చెయ్యి నల్లగొండలకు నీళ్ళు తాగని నీళ్ళి షేలకు నిల్లి మొత్తానికి నిల్లి కరంటీ మొత్తం ఇక్కడ వాళ్ళని మటకం పాడు చేయకు ఇక్కడ వాళ్ళని మంచిగా చేసుకొని అక్కడ తీసుకపో నీవు అక్కడనే తీసుకపోతే మించొచ్చి ఇక్కడ మూసి నేను భద్రం చేయను నేను ఊళ్ళ దిగుతాటంటే నిన్ను దావ తెతాం మేము తెస్తాం ఇడ ఆ రెండు మటకం గ్యారెంటీ రెండు గ్యారంటీలు నేను ఆయన దావద్దెతాను శాతగా నేను నేను నీవు వీడికి రా రాకపోతే ఏమని లేదు నీ డీసీ లేచి నిరపతక్కు తయారు ఉంది రోకలి బండలు తయారు ఉండయి అన్నీ ఉన్నాయి మమ్మల్లా కుదట పెట్టి నీ వచ్చి కుదట పెట్టి అన్నీ తీసుకోపోవు కానీ నీవు మమ్మల్ని చేయకుండా కానీ నువ్వు పోతు ఇంకా నీ కారణం ఎంత మా కారణం ఎంత పోతే పోతా ఉంటే ఉంటాం నీకు మంచిగా చెప్తున్నా నీ కాళ్ళు మొక్కుతానే అంటున్నాం అంటున్నావు నీ కాళ్ళు మొక్కి చెప్తున్నాం నీకు పాలాభిషేకం చేస్తాం నీ కాళ్ళ మీ పాలు పోసి పాలిషేకం చేస్తాం మూసిన మటకం ఇల్లు తీయవద్దు మూసి పక్కన ఇల్లు మటుకం తీయవద్దు ఇంతవరకు బాలకృష్ణ నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేము మూసి పక్కల ఉన్నాయి ఇండ్లు కానీ తాత కానీ ఎంత చెప్పినా ఏది చేసినా గానీ ఎవరైనా అడ్డం వస్తే కూడా మేము బుల్డోజర్ ఆళ్ల మీద ఎక్కిస్తాము అని చెప్పేసి అని అంటున్నా బుల్డోజర్లు ఎక్కిస్తే బుల్డోజర్ అడ్డం దుబ్బుకొని పోవాలి మూసి లేక దుబ్బుక పోవాలి మమ్మల్ని బులౌజర్ ఆ మాట అంటున్నావు కదా మేము బుల్డోజర్ ఇట్లా వస్తుంటే అడ్డం అనుకుంటాం ఇంకా మట్టి లేక దుబ్బుకపోయి అలా చనిపోవడానికి చనిపోడానికి గెలిచుకున్నారా మళ్ళీకి అనుకున్నాం ఈ యాత్ర పాలయాత్ర చేసాడు దానికే మాకు ఈ గతి తెస్తాడనే పాలయాత్ర చేసి గెలిపించుకున్నాం చిన్న పిల్ల అడ్డబట్ట కట్టిన ఆడపిల్లతో డెకీలు కాంగ్రెస్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ తెచ్చుకోవాలని జై కొట్టి జై కొట్టి తెచ్చుకుంటే ఇప్పుడు ఇంకా పాలయాత్ర కాదు కాంగ్రెస్ కాదు కమ్యూనిస్ట్ అవుతుంది కమ్యూనిస్ట్ అయితే ఇట్టెల రాజేందర్ ఇట్లా మాట్లాడే కేసీఆర్ ఇట్లా మాట్లాడే ఈ ఢిల్లీ పోదాం బట్ పేమెంట్ తెస్తావు రా అంటే కేసీఆర్ నువ్వు ఈటల రమ్మంటే సీఎం నీవు ఎందుకు వస్తారు ఇప్పుడు కేసీఆర్ బాకీ చేసిండు కాదు డెబ్బై ఒక్క కోటి బాకీ చేసిండు కదా డెబ్బై ఒక్క కోటి ఆట బాకీ చేసి నీవు లక్ష కోట్లు బాకీ చేసి నీవేలు నీవు రేపు వస్తావారు రావు నీవు చేయి లండన్ కార్డు అయింది ఎలే ఆయన కేసీఆర్ ఈడ తెచ్చిండు మోడీ తన తెచ్చిండు మోడీ తర తెచ్చిండు నువ్వు మోడతానికి పోయి నీవు ఒక్కడం మిమ్మల్ని అందరినీ పిలిచిండా కేసీఆర్ ఈ ఇటలరాజు అందరు పిలిచిండా ఎవరు పిలిచాలి అలా ధైర్యం పుడితే తెచ్చుకున్నారు అన్ను దెంకొచ్చుకున్నారు చేసిండ కేసీఆర్ చేసిన పథకాలే ఉండవు కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ కేసీఆర్ మనకు తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీ తన కొట్లాడి తెలంగాణ తెచ్చాడు ఆరేళ్ళు ఏడేళ్ళు తిప్పలవాడి మోటుగా చెప్తుండ తెలంగాణ తెచ్చాడు తెలంగాణ తెచ్చిన తెచ్చుకోవాలి ఏం చేసిండు రైతు బంధు ఐదు వేలు నాలుగు వేలు లేచాడు ఫస్ట్ నాలుగు వేలు వేసిండు నా బంధు నాలుగు వేలు వేసిండు సచ్చిన ఐదు లక్షలు ఇచ్చిండు గుంట భూమి ఉండగా వచ్చింది గుంట భూమి ఉంటే ఐదు లక్షలు వేసిండు ఇంకా ఈ మోడీ భూమి ఉన్న రెండు గుంటలు ఒక గుంట ఉన్నాయని రెండు రెండు వేలు వేసుకుంటూ వచ్చిండు రుణమాపి చేసిండు అన్నీ చేసిండి కేసీఆర్ చేసిన పథకాలే ఉండవు ఇలా ముసలోళ్ళని బతికిచ్చిందే కేసీఆర్ ముసలోళ్ళని బతికించిందే కేసీఆర్ ఇంకా అన్నిటికీ మించింది ఏది లేదు అన్నిటికీ మించింది నీవు చేస్తావు అని వస్తే నీవు సాగ పండ పెట్టి నీ అమ్మ రజాకరులుగా కానీ గొంతులు కోసినట్టుగా వస్తుండవు మూల విన ఏ గొంతులకు ఆడ దొరికిన నేను గొంతులు కోయాలని నీవు సుందరకరణ చేయాలి మూసి అనుకుంటే నార్సింగ్ నుండి తీసుకురా ఆడ కొన ఉంది కోణం నుంచి తీసుకుంటా తీసుకుంటా ఎక్కడెక్కడ పురాణ పుల్లు మొత్తం తీసుకుంటా జర్జికానా పోవాలి హైకోర్టు పోవాలి సిటీ కాలేజ్ పోవాలి అబ్దుల్ గంజి పోవాలి సిఐ సిబిఎస్ పోవాలి అక్కడ నుంచి అవి పోయినాక ఇది తీసుకపో నల్గొండకు దగ్గర వస్తుంది రంగరోజు కాదు అది నార్సింగ్ నార్సింగ్ రంగరోజు ఉంది అక్కడ నుంచింది నాకు తెలిసినంత వరకు అక్కడ నుంచింది ఇంకా అవతల ఎంత దూరం ఉందో రంగరంజు గీడేమంటున్నారు ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయితో మాట్లాడి నువ్వు నల్గొండ నల్గొండ అక్కడ నుంచి నల్గొండ కాదు అని అనుకుంటే అక్కడ నుంచి మేము చేయం బాలకృష్ణ నగర్ బుర్ర గుచ్చాలి అనుకుంటే దొంగలాకొచ్చి బుర కూర్చుండవు బాలకృష్ణ నగరే రా రేపు నల్గొండ జీ గుట్టన దర్శనం చేసుకొని పోయి బాలకృష్ణ నగర రా నీకు ఎవడు పట్టాడు నీ వెనక నిన్ను కొట్టేటోడు లేడు తిట్టేటోడు లేడు మేము ఉండవు నీకు సెక్రటరీ పట్టాడు వెనక అట్లా చూడు అట్లా కాకపోతే నువ్వు ఈయనని ఎత్తిపుచ్చుతుండవు కదా కేసీఆర్ని తొక్కుతా పండబెట్టి తొక్కుతా పేగుల మీద కురువాడు కానీ డోలు కొట్టుకుంటావు లొచ్ లొచ్ అంటాడు చూడు అట్లా కడక వేస్తావు నీ పేగులు తీస్తా నేను పిలజంజరాలు వేసుకుంటా నీ దెబ్బలు తీస్తా నేను దోరణాలు గుచ్చుతా నీ కార్జాలు తీస్తా నేను కాకులకేస్తా నిన్ను చెంచు ఈ చొరలపల్లి జెల్లు ఉంచుతా కేసీఆర్ అని అంటావు ఏం చేసిండి కేసీఆర్ నువ్వు ఇంత తెలియజేసినా ఆయన చొరలపల్లి జెల్ల ఉంచుతావు జెల్లా నిన్న ఆ జెల్లా ఉంచుతాడు రేపు ఈ నాలుగేళ్ళు తప్పితే ఈ కేసీఆర్ కాడు మనగాడు నీ ఇంకే కూడా నేను ఇంటికంటే ఉంటాడు ఆడు ఆమెకి ఆడ ఉంచుతావు నువ్వు జైలు నిన్ను నిన్నే జైలులో ఉంచుతాడు ఇది ఎంత కనిపెట్టుకోవు నువ్వు మంచివి కావు నువ్వు ఏముంది నీకు నీకు కొంచెం జ్ఞానం బుర్ర లేదు ఏం లండన్లో పుట్టినావా అమెరికాలో పుట్టినావా నువ్వు ఈడ ఉన్న కలవకుడుతులే పెట్టినావు కలవకుడుతులే పుట్టి ఇంత వచ్చిందే నీకు పౌరుషం నీ పౌరుషం తగ్గించుకొని నాయనా పౌరుషం తగ్గించుకోడికి సరే తాగుడీ ఒక తండ్రిగా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒకవేళ నా కొడుకు లాంటి ఆయనకి ఎలా ఏం చెప్పేది లేదమ్మా ఆయనకు చెప్పేది పాలాభిషేకం చేస్తాం ఆయన పాదాలకు మంచిగా మూసివే ఇల్లు పోకుండా మూసిని తీసుకుపోయి నల్గొండల కలపాను నల్గొండల మంచి నీళ్లు తాగి నీళ్ళు లోతిక్కు చీలకు లోతిక్కు మొత్తం ఈ పక్క ఆ పక్క గోడ కట్టుకోవాలి దానికి సపోర్ట్ చేస్తాం మేం చేస్తాం ఇంకా అంతకు తప్ప ఇంకేం లేదు ఇంకా నాకు వచ్చిన కాడికి మాట్లాడినాము ఆయన తిట్టలేదు ఇవి కూడా మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తానంటున్నారు వార్థంగా డబల్ బెడ్రూమ్ ఎవడో కేసీఆర్ కట్టించిపోయిన డబల్ బెడ్రూమ్ మాకెందుకు నీవు గట్టి ఆ గచ్చుబొల్ల కట్టి డబుల్ బెడ్రూమ్లు గచ్చిబౌళ్ళ కట్టించి ఆడీ రోజులు ఉంటావు కాపోతే నీకు అంత కోరిక ఉంటే గచ్చిపొల్లె కట్టించి రెండు వందల యాభై గదాల జాగిచ్చి గచ్చిబొల్లె డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఒక్క మనిషికి ఏడు వేల ఐదు వందలు మా తన ఇచ్చిండ్రు కదా బండరాయిపాకుల కొంకల పెళ్లి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ప్లాట్లు ఇచ్చి ముసళ్లకు ఇచ్చిండు పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు ఐదు లక్షలు ఇచ్చిండు అట్లా ఈ మెల్ల నువ్వు ఇచ్చి మూచి నుంచి అంటే గతంలో కూడా ఇల్లు ఏవైతే సీఎం కేసీఆర్ కట్టించిన ఇల్లు బాగాలేవు అది అని చెప్పేసి అని అన్నారు కానీ మళ్ళీ ఇల్లు పోయిన మంది మళ్ళీ ఆపోసె తిరిగి రెండు వందల యాభై మంది పోయినరు అక్కడ పోయి ఈ ఇండ్లు మాకు బాగాలేవని మొత్తం సగం మంది వచ్చిండ్రు ఇప్పుడు నూట ఇరవై ఐదు మంది వచ్చిండ్రు కదా నూట ఇరవై ఐదు మంది అక్కడ ఉన్నారు వాళ్ళు బత్తం సామాన్ సంకలం పెట్టుకున్నారు వస్తుంటారు వాళ్ళు కూడా వస్తుంటారు అవి ఎన్నడు పదేన్నాడు అట్న ఇండ్లు పందికోకులు కొంత పడ్డాయి ఎలకలు కొన్ని బొక్కలు పెట్టినాయి పందులు అందులో ఈ ఉండేవి కడుతుండయి ఏం చేస్తాం చెప్పమ్మా ఇంకొక మాట కూడా అన్నారు తెలంగాణలో మా గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నారు అని అంటున్నారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏంటి కొరకు సంతోషం లేదు మాకు అన్ని చేస్తాడని తెలంగాణ వచ్చేదావిడే సంతోషంగా ఉండి కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడు అని సంతోషం ఉన్నది కానీ ఇంకా ఇప్పుడు మొత్తం మార్పు వచ్చింది రెండు ఐదు నెలల తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది ఇప్పుడు నీవు ఏం చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా రేపు రాబోయే భావస్తింది సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయి ఎంటీసీ ఎలక్షన్లు ఉన్నాయి సింగిల్ విండో ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నీవు ఈ నుంచి మనసు మార్కొని గట్టిగా ఉంటే నీకు మళ్ళీ లేని సీట్లు వస్తాయి ఇవి వెనక సీట్లు నీవు ఇదే నేను పెట్టుకుంటానంటే గోవింద గోంద గోంద తిరుపతి పోయి గుండు కొట్టించుకుందటే రేపు నువ్వు వారికి నీ బర్త్డే ఉంది కదా పోయి మంచిగా బర్త్డే చేసుకొని నల్గొండ కోతావా ఈ బాలకృష్ణ నగర్ వస్తావు రెండేసే నల్గొండ పోయి నల్గొండ నీ కావలసింది వాళ్ళని బతికి ఆలని ఉంది బతికి వాళ్ళు మన వాళ్ళే మనం మన వాళ్ళే అందరం ఒకటే వాళ్ళకు మంచిగా నీళ్ళు దాపు పొలాలకు నీళ్ళు కొంచవో మూసి ఉన్నోళ్ళ నీళ్ళు కాకు మూసి సుందరకరణ చేయి మంచిగా ఇవతల అవతల గోడ కట్టు నీకు సంతోషంగా కొబ్బరికాయలు ఒక్క కొబ్బరికాయ కాదు ఒక్క కొబ్బరికాయలు కొడతాం మూసి విని ఉన్నోళ్ళ మొత్తం నీకు ఓట్లు ఎవరు వేసినారు అనుకున్నావు హైదరాబాద్లో పడలేదు అనుకున్నా మూసిలో ఉన్నోళ్ళు ఒక్క సీటు రెండు సీట్లు వచ్చినా మూసి విని ఉన్నోళ్ళే వేసినరు మూసి విన్న లేరు లక్షాత్కారులు లేరు ఊరు ఊరికొకడు ఉండడు ఆడు ఊర్లో ఇంత భూమి ఉంటే ఇల్లు అమ్ముకుంటే ఎన్నోడో చిన్నప్పడు వచ్చి పిల్లల చదివించుకుంటా ఆడు చదువుకుంటా పని చేసి కూలీలు చేసి ఒక్కొక్క పైస కూడా పెట్టుకొని ఇంట్లో కట్టుకున్నాడు ఒక అంద ఒక పులోరు వేసుకున్నాడు ఒకడు వేసుకున్నాడు రెండు వేసుకున్నాడు రెండు వేసుకున్నాడు ఇంటికాడ ఏమన్నా జాయి ఉంటే ఇంక ఈడ నాకెందుకు నా పిల్లల జల్లలు అంతా ఇక్కడనే ఉన్నామని ఇక్కడ వచ్చి చేసుకున్నారు దాన్ని ఇవాళ నాలుగు మూడు అంతస్తుల బిల్డింగులు రెండు అంతస్తుల బిల్డింగులు ఓ రేకుల ఇల్లు ఉంది అవన్నీ నేను ఇవన్నీ వరుస కట్టుకున్న ఇండ్లు కూడా దెంగు కానీ నీవు కట్టించిన కన్నా కట్టించి నేను ఇల్లు లేని వాళ్ళకి దోలించిన సేవ్ ధర్మ అని లేదం తను కట్టుకున్న బిల్డింగులు గుల దెంగతా నీదేం పద్ధతి అయ్యే సారు నాకు ఒప్పదు ఈ పద్ధతి మంచిది కాదు కాదు ఇప్పటివరకు ఏమన్నా నోటీసులు కానీ నోటీసులు రాలే ఏది రాలే నోటీసులు గీల్స్ ఏం రాలే పక్కన ఉంది కదా ఇవి చాలా ఇక్కడ వస్తామని అన్నారు ఇంత దూరం పోతానే ఆ కారు కారు గుర్తు పెట్టిండ్రు కానీ నోటీసులు గీటేసులు ఇవ్వలే దౌర్జన్యం కూడా మా తానికి ఎవరు రాలేయాలకు రాంది కూడా మళ్ళీ అది చెప్పాలి రేపు వచ్చి కూడా నీ దౌర్జన్యంగా మాట్లాడితే అలా అంటే మనకు కూడా మాట్లాడడానికి ఇల్లు ఉండాలి అది మటకం ఆ సార్కు మటకం మంచిగా పలాభిషేకం చేస్తాం మంచిగా పేద ఒక్క పది రూపాయల ప్యాకెట్ రాము యాభై రూపాయల ప్యాకెట్ తెచ్చి పాలాభిషేకం చేస్తాం ఆయనకు కానీ నిఘా ఈ ఒక్క కన్నుతో చూస్తుంటాడు ఇప్పుడు రెండు గంటలు తెరుచుకొని మొత్తం మూసివిన చూసుకోవాలి మూసివిన చూసుకొని నల్గొండ యాత్ర చేయను పాలయాత్ర చేయను కానీ ఆ సార్కు చెప్పేది ఇది ఒకటే ఈ అరవై ముప్పై ఇరవై లోనికి పెత్తానం వస్తే ఇల్లంతాగమైందట అట్లా నీకు ఉంటే యాభై వేలు అరవై వందలు ఉండవచ్చు కానీ అరవై ఏళ్ళలోనికి పెత్తానం ఇచ్చినందుకు గతి తెచ్చింది ఇంతమంది అవి రాజ్యాంగారు ఆయన కాండిడేట్నే నేను ఆయన బట్టలు కూడా తన బొమ్మలు టీ టీషర్ట్లు మొత్తం కొల్లాపురం ఒన్పర్తి నాగర్ కర్నూలు కల్వకుర్తి ఇవాళ మీటింగ్ ఆయన మీటింగ్ అప్పుడు మా నేను పోయినా నేను పోయినా మూసివీనా కూడా ఇరవై మంది ముప్పై మందిని తోలుకొని పోయినాము ఇవాళ మనం మోతి రేపు రవీందర్ రెడ్డి ఇస్తే మనకు చాలా కేసీఆర్ కంటే మంచి పని చేస్తారా కేసీఆర్ రెండు వేలు పింఛను ఇచ్చినట్టే ఈయన నాలుగు వేలు ఇస్తాడు ఇట్లా మోసపోయినాం మోసపోయి మోసం మొత్తం మోసం ఎప్పుడో ఎట్లా చెప్పిన కొడితే కొండలు పండలు మొత్తం బాగినాయి ఈ అమెరికన్ దుబాయ్ అని అప్పుడు ఎవరు చెప్పలే ఇప్పుడు చెప్తున్నాడు అమెరికా పోయితేస్తా నేను దుబాయ్ పోయితేస్తా కర్ణాటకలో ఉండదు అది ఆడ ఎట్లా ఉండయి నీళ్ళు ఈడ ఎట్లా ఉండవు సుందరకరణ ఎట్లా ఉంది అని ఏం సుందరకరణ అమ్మ సుందరకరణ సుందరకంద సుందరకరణ అంటుకుంటా పానానికి ముక్కు తెచ్చినావు ఇంకా అంతే ఇంకేం చెప్పదు ఇంకా ఇంకెప్పుడు చెప్పింది బర్త్డే కదా బర్త్డే యాదగిరి గుట్ట విషేత మంచిగా యాదగిరిగుట్ట కోవాలి నరసింహ సామితాయని కోవాలి మంచిగా బర్త్డే చేసుకోవాలి సరే ఆయన కోరుకున్నాడు కదా ఆయన కోరికనే నల్గొండ పోను చూసుకో నల్గొండ కోతే నల్గొండ ప్రజలు ఏమంటారు అంటే మాకు ఖచ్చితంగా నీళ్లు కావాలి సారు తాగే నీళ్ళు కావాలి పొలాలకు నీళ్ళు కావాలి ఈ మురికి నీళ్ళు వచ్చి మా షేలు మొత్తం పాడైపోతున్నాయి మాకు మొత్తం బీమార్ వస్తుంది నెలకు ఇరవై ముప్పై మంది చచ్చిపోతున్నామని చెప్తారు వాళ్ళు వాళ్ళ 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 కోరిక ఇట్లా ఉంది అంటే అరే నీ అమ్మ మూసివి నూనె వాళ్ళు ఎవరు చావాలే కానీ వీళ్ళు ఇరవై ముప్పై మంది వస్తున్నారు అని వాళ్ళ మాట పట్టుకుంటాడు వాళ్ళ మాట అయితే గ్యారంటీ పట్టుకుంటాడు వీళ్ళ మాట ఇక్కడ చూస్తాడు సంతోషంగా ఉంటారు కదా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండరు వాళ్ళకి ఏం లేదు ఈ మురికి నీళ్ళు పోతేనే వాళ్ళకు తిక్కపు పంటలు వంతుండయి మురికి నీళ్ళు లేకపోతే వాళ్ళకి పంటలు పండవు అది కూడా చెప్తుండ ఈ నీళ్ళ పోతేనే రెండు పిండి సంతలు వేసే నాలుగు పిండి సంతలు వేసేటోడు రెండు పిండి సంతలు వేస్తున్నాడు ఈ నీళ్ళ జీవం ఎక్కువ ఉంటుంది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది కదా సారం అది ఎక్కువ ఉంటుందమ్మా అట్లా ఇప్పుడు ఏంది ఇది కూడా ఒక కాడికి మాట్లాడుకుంటే తాత ఇప్పుడు ఆయన కూడా చెప్పేది కరెక్టే కదా ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే ఇవన్నీ మునిగిపోతాయి అందుకోసమే ముందు జాగ్రత్తగానే మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి అనమాట ముందు జాగ్రత్త అంటే ఇది నీవు ఒక కోటి యాభై లక్షలు యాభై కోట్లు పెడతా అంటున్నావు కానీ నీకు ఏడా పదార్థం లేదు పండు దొరుకుతలేదు మేడి పండు తరువాత దొరుకుతలేదు ఇది ఒక్కటే ఉంది తినడానికి నీకు మేడి పండు ఈ ఒక్క పండు తింటే నా కడుపు నింతుంది ఈ ఒక్కని కడుపు నిండదు ఇది రాహుల్ గాంధీ కడుపు నింతది మూడో నీ నీ కడుపు నీవు మూడో ఓడవు లాస్ట్ ఓడవు కొన కొన శత్తుకు చింతకాయలు కాస్తాయి చూడు ఒక కొనపిందని తినేటోడు నువ్వు కానీ మొత్తం పిందెని తినవు కానీ నీవెందుకు దాంట్లో ఆడతావు నువ్వు ఎందుకు వేసుకుంటావు ఈ మేరకు ఈ ప్రజలతో ఎందుకు తెలంగాణ ప్రజలతో ఎందుకు బాధపడతావు మొత్తం అసలు మింగేటోడు రాహుల్ గాంధీ మింగుతాడు నేను బదనాం చేస్తున్నాడు నీవు ఆయన మాటలు పట్టుకొని చేస్తుండవు నీ వెనక అరవై మంది మినిస్టర్లు ఉండరు వాళ్ళకన్నా కొంచెం లేదా కొంచెం బాబు సార్ ఉండడు వీళ్ళంతా మనకెందుకు ఎందుకు అయ్యే ఇది అంతా అనుకోరా వీళ్ళంతా అనుకోంది కూడా నా మాట కూడా నేను చెప్తా ఈ పార్టీ మనకు ఉండదు ముందు అలా ఉండదు అయిపోతుంది ఇప్పుడు ఈ సీఎం మాట పట్టుకొని మనం అందరం ఆయనకు సంకల కొడితేనే మన కడుపులు నింతాయి భుజం మనకి మనకింత నితది అని వీళ్ళు ఆయన పాట కొడుతున్నారు ఈ సీఎంలు ఈ ఉన్నోళ్ళు కార్యకర్తలు ఏం చేస్తుంటారు ఆయన సలహా కొడుతుంటారు ఆయనకు దీపం కొడుతున్నారు ఆయన కొడుతున్నారు కొడితేనే కదా ఇలా కడుపు నీడిది మళ్ళీ కొట్టుకుంటా కూడా కాంగ్రెస్ పోతది రో కాంగ్రెస్ ఒకటి వచ్చే మళ్ళనారా మన కమ్యూనిస్ట్ వస్తుంది ఇల్లు ఇంకా నారా అని పాట పాడుతున్నారు వాళ్ళు వెనకంగా డిమ్కి వాడుతుంటారు ముందలా పాట పాడుతున్నారు మా కోసం ఒక పాట ఇంకా ఏం పాట పాడదామా నాకు పాటలు ఏం పాటలు వస్తాయి గవర్నమెంట్ మీద ఒక పాట వాడు ఎట్లుంది ప్రజా పాలన అన్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఎట్లుంది ఏం పాట రాదు కానీ ఇంకా ఏం పాట వేసుకుందామా ఏం పాట అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎలక్షన్లో ఏం చేసిండో రూపాయలు వంచకుండా కోటరు చీస కోపంజుడు నా చెల్లెమ్మ సార చీస సంగతి నా చెల్లెమ్మ చారచీసంగతిడే నా చెల్లెమ్మ పైసలు వంచలేరండి పైసలు లేవు బీరు చీస బింకెజుడే నా చెల్లెమ్మ కళ్ళు చీస కయ్యంజుడే నా చెల్లెమ్మ కళ్ళు చీస కయ్యంజుడే నా చెల్లెమ్మ సోరకాయ సోకూజుడేనా చెల్లెమ్మ బీరకాయ బింకెజుడేనా చెల్లెమ్మ బీరకాయ బింకెజుడేనా చెల్లెమ్మ కాకరికాయ కయూడే నా చెల్లెమ్మ మాట పులుపు జుడేనా చెల్లెమ్మ మాట పులుపుజుడే నాదా ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని సక్సెస్ చేసినాం మొత్తం గ్యారెంటీ సక్సెస్ చేసినాం కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకున్న గుడ్డోడు కూడా ఏంటి వెళ్ళాలి ఓటు అంటే కాంగ్రెస్కి వెయ్యాలి ఏంటికి రాయ కేసాడు అంటే ఇందిరామ్మ మనకు అన్ని అప్పుడు ఇండ్లు కట్టించింది డెబ్బై రూపాయల పింఛన్ ఇస్తే ఈ ఆయన వచ్చి రెండు వందలు చేసిండు రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం పడితేనే కొన మాను ఉట్టింది ఇంద్రమ్మదే కదా ఇవన్నీ కొనలు కాదు అనుకుంటా గుడ్డలు కూడా చెప్పిండ్రు రుసుడామా కాంగ్రెస్కి వెయ్యాలి ఎప్పుడు కేసీఆర్కి ఏకూడదు ఇప్పుడు దలిద్రుడు అని తిట్టినాం అందరం తిట్టినాం ఆయన గుర్తులేదు ఆయన నిన్న నేను కూడా తిట్టినా మొన్న కాంగ్రెస్ ఓటే ఊర్లో టీఆర్ఎస్కి వేస్తా అంటే నీ నీకు బుద్ధి ఉంటే అదేమన్నా ఎప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకుంటే ఇంత పెద్ద కోర్టుకుంటే ఎప్పుడు పెత్తాన ఇస్తా ఆయనకి ఎప్పుడు పెత్తాన ఇస్తే ఇలాగని చేస్తారు రావు కాంగ్రెస్కి అని చాపాటు చేసింది నేను పెద్ద కొడుకు పెత్తానం ఇస్తే ఇల్లు వలిగిపోతుంది కొన్ని దినాలు ఇచ్చినావు చూసినావు ఇప్పుడు మొత్తం ముల్లెగట్టుకుంటున్నాడు ఆయన పెత్తానం తీసేస్తాం చిన్నోడికి ఇస్తాం పెత్తానం అని చెప్పిన అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇస్తామంటే కాంగ్రెస్ ఈ గతి పట్టిస్తుంది ఎప్పుడైనా బాధ అనిపించిందాత రే ఊకనన్నా వేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి నాలుగు వేలు పాడైపోయింది కానీ మా ఇంట్లో పోయేదాట అని బాధ కాదు పండుకున్న తాను అదే నిలబడతాను అదే ఇండ్లు పోయినాయి మేము చిన్న పిల్లలు అప్పుడు వచ్చి మా తండ్రి గారు వచ్చిండ్రు మేము వచ్చినాం మాకునే పిల్లలు ఉండరు ఇట్లా అయిపోయా ఈ బతుకులు మాకెందుకు అని మాకు ఇదే బాధ ఇవాళ ఆయన డబల్ బెడ్రూమ్లు ఇస్తే ఆ డబల్ బెడ్రూమ్లో పోయి నా పిల్లలు చదువుకురు పదిహేను ఓడు పదహారు ఓడు పదమూడు ఓడు చదువుతుండరు వాళ్ళకు ఆడ ఏడ దొరుకుతుందమ్మా స్కూల్ ఏడ దొరుకుతుంది కాలేజీ ఏడ దొరుకుతుంది ఆడ కూలినాలు ఆడిపోయి ఆడ ఉండి కూలినాలు చేసుకొని వస్తాం అంత దూరం ఏడొస్తాం అక్కడ దొరుకుతుంది అయిపోయేదా ఆవిడ ఇప్పుడు పోయినా కూడా మెయిన్ రోడ్కి పోతే అమాలు లేక రెండు సంచలని మోస్తే యాభై రూపాయలు ఇస్తారు ఆ డబల్ బెడ్రూమ్లకు వస్తే ఓడేస్తారు ఊరుకు నేను కొత్త నాకు ఊరికి వస్తా ఇంకా చాలా పోలమైందంటారు గవర్నమెంట్ విఫలం పుట్టించింది